ఆ తొట్టి వంటి వాళ్ళము. ఎప్పుడు ఆ అడుగు నుండి తొట్టి అడుగు వంటిది మనలో ఎప్పుడు గౌండి కాడమిత్రలో అనుభవమే తృప్తి శాంతి వంటిది. ఆ పైన ఉండే నీటి వంటిది మనస్సు. ఈ మనస్సు గార్మిద్రావస్థలో నిశ్చలంగా ఉండడం చేత తొట్టి అడుగు అయినటువంటి ఆ నిప్పుడు ఉండే తృప్తి శాంతులు మనకు ప్రత్యంగా అనుభవమవుతున్నాయి. ఇటు మెలకులో కానీ స్వప్నంలో కానీ మనస్సు రకరకాల భావాలతో ఆలోచనతో కలిసి వేయటం చేత అది మరుగుడు పుడుతుండటం చేత మనకు మెలకువలు అనుభవం లేకుండా పోతున్నది. కానీ మనలో ఉన్నదానికి మాత్రం గార్మిద్రావస్థ కాబట్టి ఎటువంటి ఆలోచన లేని స్థితికి నువ్వు మెలకులోనే కనుక మనసును తీసుకుపోగలిగితే అప్పుడు కామ్యగ్రామస్థలో నేను తృప్తి శాంతి జీవితం అంతా దీనిని దాచిపెట్టుకోసుకుతున్నావో అట్టిది నీకు అనుభవం. మెలకులో ఉండగానే కార్యద్రలో మరి ఎటువంటి ఆలోచనలు భావాలు లేకుండా ఉండే నిశ్చల స్థితిని పొందటం అనే దాన్ని యోగము అంటారు. యోగ చిత్తవృత్తి నిరోధ ఊహలు ఎన్నిటి